హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది। జమ్మికుంట మున్సిపాలిటీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీకి మూకమ్మడి రాజీనామాలు చేశారు। మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అవినీతి నిధుల దుర్వినియోగం వంటెత్తు పోకడాలతో విసుగుపోయారు। అయితే నెల రోజుల క్రితం చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు। ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తమ క్యాంపులో చొరబడి చైర్మన్ రాజేశ్వరరావుతో కలిసి దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురిచేసి కౌన్సిలర్స్ ను ఎత్తుకు వెళ్ళారని ఆరోపించారు। కాంగ్రెస్ లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు। కైతే విషయం పై పూర్తి డీటెయల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు। శ్రీనివాస్ చెప్పండి, చాలా వరకు కౌన్సిలర్స్ అయితే కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది, సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ అత్త, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు। ఈ రోజు ఆ ఉదయం ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి దాదాపుగా 13 మంది కౌన్సిలర్లు ఇటు హైదరాబాద్ కు వెళ్ళడం కూడా జరిగింది। ఈ నేపథ్యం లోపల ఈ రోజు ఉదయమే ఇటు కాంగ్రెస్ పార్టీ లోపల చేరతారని చెప్పి ప్రచారం జరిగినా గానీ కొన్ని అనివార్య కారణాలుగా లేట్ అవడంతో దీనిపైన తప్పుడు విషయం పోతుందని చెప్పి వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో నుంచి ఒక మీడియాకు ఒక సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। అయితే హుజూరాబాద్ ముందు ఏదైతే నియోజకవర్గం లోపల ఉన్నటువంటి జమ్మికోట మున్సిపాలిటీ లోపల 13 మంది కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేస్తున్నామని చెప్పి వాళ్ళంతా కూడా ఒక మీడియాకు ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం కూడా జరిగింది। అయితే గత కొద్ది రోజుల క్రితము ఇటు ఎవరైతే మున్సిపల్ చైర్మన్ తక్కల రాజేశ్వరరావు పైన అవినీతి ఆరోపణలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు కాక ఇదే ఒంటేది పోకడతో తమను విసిగిస్తున్నాడని చెప్పి నెల రోజుల క్రితము ఆ చైర్మన్ పైన వీళ్ళందరూ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడం కూడా జరిగింది। అయితే ఆ అవిశ్వాస తీర్మానము సంబంధించినటువంటి ఏదైతే బల నిరూపణ రోజు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి తమ క్యాంపు కార్యాలయం లోపల చూరబడి ఇటు రాజేశ్వరరావుతో కలిసి వచ్చి ఎవరైతే అవిశ్వాసం సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చారో ఆ కౌన్సిలర్లందరినీ భయభ్రాంతులకు గురి తెలిసి అక్కడి నుంచి వెళ్ళి ఎత్తుకెళ్లడంతో ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈ రోజు ముఖ్యంగా హుజూరాబాద్ ఇన్ఛార్జి ప్రణయ్ బాబుతో కలిసి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లో చేరడానికి అయితే హైదరాబాద్ కు రావడం కూడా జరిగింది। ఈ నేపథ్యం లోపల ఉదయం పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యం లోపల గాంధీ భవన్ లో చేరతారని చెప్పి ప్రచారం జరిగినా గానీ వీళ్ళు చేరుకునే సమయం లోపల ఇటు పొన్నం ప్రభాకర్ వేరే మీటింగ్ కు వెళ్ళిపోవడంతో అక్కడికి వెళ్ళినటువంటి కౌన్సిలర్ అందరూ కూడా 13 మంది తమ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము అని చెప్పి ఒక మీడియాకు అయితే ఒక ప్రెస్ నోట్ వెళ్ళింది। కొద్దిసేపటిన తర్వాత వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు, లేదంటే గాంధీ భవన్ లోపల ఇటు పొన్నం ప్రభాకర్ గాని లేకపోతే వేరే పెద్ద నాయకుల ఆధ్వర్యం లోపల ఇటు కాంగ్రెస్ పార్టీ కలవగా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది। థ్యాంక్ యూ శ్రీనివాస్।